తెస్సలోనీకయులకు వ్రాసిన రెండవ పత్రిక ఒకటి నుండి మూడు అధ్యాయాలు అధ్యాయం ఒకటి ఒకటి మన తండ్రి అయిన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనీకయుల సంగమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది రెండు తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక మూడు సహోదరులారా మేమెల్లప్పుడు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బద్దులమయ్యున్నాము ఇది యుక్తమే ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది నాలుగో అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంగములలో మీయందు అతిశయపడుచున్నాము ఐదు దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయ్యున్నది ఆరు ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై ఏడు దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు ఎనిమిది శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే తొమ్మిది ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమ పరచబడుటకును విశ్వసించిన వారందరయందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖమునుండియు ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమను దండన పొందుదురు పది ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి పదకొండు అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన ఏసుక్రీస్తు యొక్కయువు కృపచొప్పున మీయందు మన ప్రభువైన ఏసు నామమును ఆయన ఎందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతికార్యమును బలముతో సంపూర్ణము చేయుచు పన్నెండు మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము అధ్యాయం రెండు ఒకటి సహోదరులారా ప్రభువు దినమిప్పుడే వచ్చిన్నట్టుగా ఆత్మవలనైనను మాట వలననైనను మా నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవడైనను చెప్పిన ఎడల రెండు మీరు త్వరపడి చంచల మన స్కులు కాకుండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకునుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాము మూడు మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడుగు పాషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు నాలుగు ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచని ఐదు నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా ఆరు కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరరుగుదురు ఏడు ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ గాని ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును ఎనిమిది అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును ప్రభువైన యేసు తన నోటీయురిచేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును తొమ్మిది నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానావిధములైన క్రియలతోనూ మహత్కార్యములతోనూ పది దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును పదకొండు ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాషగల వారందరూ శిక్షావిధి పొందుటకై పన్నెండు అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు పదమూడు ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా మిమ్మును పరిశుద్ధపరచుటవలనను మీరు సత్యమును నమ్ముటవలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమయ్యున్నాము పద్నాలుగు మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను పదిహేను కాబట్టి సహోదరులారా నిలుకడగా ఉండి మా నోటిమాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి పదహారు మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును పదిహేడు మీటర్లు హృదయములను ఆదరించి ప్రతిసత్కార్యమందును ప్రతిసద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక అధ్యాయం మూడు ఒకటి తుదకు సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువువాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును రెండు మేము మురుకులైన దుష్టమనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి విశ్వాసము అందరికీ లేదు మూడు అయితే ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మును స్థిరపరచి నుండి కాపాడును నాలుగు మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగియున్నాము ఐదు దేవుని ఎందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక ఆరు సహోదరులారా మావలను పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకును ప్రతి సహోదరుని నుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము ఏడు ఏలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు ఎనిమిది యవని వద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పనిచేయచు జీవనము చేసితిమి తొమ్మిది మీరు మమ్మును పోలి నడుచుకొనవలనని మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే చేసితిమి చేసితిమిగాని మాకు అధికారము లేదని చేయలేదు పది మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమిగదా పదకొండు మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము పన్నెండు అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము పదమూడు సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు పద్నాలుగు ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడనీయడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి పదిహేను అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి పదహారు సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూను ప్రతివిధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక ప్రభువు మీకందరికీ తొడయ్యుండునుగాక పదిహేడు పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయచున్నాను ప్రతి ప్రతిపత్రికయందును అదే గురుతు నేను వ్రాయుట ఈలాగే పద్దెనిమిది మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికీ గాక